పెళ్లి పేరుతో మోసం పెళ్లి కాలేదని నమ్మించి మైనర్ ను వివాహమాడిన కాచిగూడకు చెందిన వ్యాపారి బాలాజీ పదేళ్ల తర్వాత వదిలించుకునే కుట్ర ఇంటికి వెళ్లి నిలదీసిన బాధితురాలిపై మొదటి భార్య స్థానిక నాయకులు లడ్డూ యాదవ్ నందు యాదవ్లతో కలిసి దాడి చేసి తీవ్రంగా కొట్టిన బాలాజీ మళ్లీ ఇక్కడికి వస్తే చంపేస్తామంటూ లడ్డూ యాదవ్ నందు యాదవ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వీరిద్దరు పలుకుబడితో తనకు న్యాయం జరగకుండా చేస్తున్నారని కాచిగూడ పోలీసులకు అన్ని ఆధారాలు చూపించినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా నిలిచి పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలు మట్టా జయంతి గౌడ్ చెప్పారు బుధవారం కాచిగూడలో బాధితురాలితో కలిసి ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు కూడా ఇంకో అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు లీగల్గా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ అది కాక ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు కానీ ఆ అమ్మాయికి అతనికి పెళ్ళైందన్న విషయం తెలియదు తెలిసినప్పుడు ఈ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయి ఆ రోజుతో ఏదన్నా కేసు అది పెట్టుండే విషయంలో వేరే ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు ఏ విధంగా కన్విన్స్ అయ్యారో మనకు కూడా తెలియదు నేనేమంటున్నా అంటే ఈరోజు ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది ఇప్పుడు ఫస్ట్ వైఫ్ ఎవరైతే పద్మ అని ఎవరున్నారో వామైనా ఖండించాలి ఈ విషయాన్ని ఎందుకంటే భర్త తప్పు చేస్తున్నప్పుడు ఒక భార్య సమర్థించిందంటే ఇలాంటి తప్పులు భర్త కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ఇలాగే ఈరోజు దేవి రేపు ఇంకో అమ్మాయి రేపు ఇంకో అమ్మాయి ఈరోజు భర్త తప్పు చేసినప్పుడు సమర్థించే భార్యలు ఉన్నంత కాలం ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి నేను ఏమంటున్నా అంటే ఈరోజు దేవి గతి చూస్తే చాలా బాధగా ఉంది తను చెప్తుంటే నాకు బాధ అనిపించింది ఈరోజు టూ థౌజండ్ ఎయిట్లో అంటే అమ్మాయి ఏజ్ అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఆమె చేసుకున్నటువంటి పెళ్ళి కూడా చెల్లదు అమ్మాయి మైనర్ బాలిక ఈ యాక్చువల్లీ ఈ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నక్కడ జాబ్ చేస్తూ ఉంటే ఆ బాలాజీ దగ్గర జాబ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి కంటిన్యూగా వెళ్ళేది వెళ్ళేటప్పుడు చూసి అతనికి మ్యారేజ్ అయిందని చెప్పకుండా ఈ అమ్మాయిని చేసుకొని ఈ అమ్మాయిని మోసం చేసి ఇప్పుడు ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము రౌడీషెట్టర్లని మధ్యలో దించుతున్నాడు అంటే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఒక ఆడపిల్లని ఈ విధంగా చేస్తారంటే ఇలాగే మనం వదిలేస్తూ ఉంటే ఇలాంటి కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది మేము ఒకటే చెప్పదలుచుకున్నాం దేవి లాంటి వాళ్ళు ఇంకొకరు మోసపోకుండా ఉండాలి అంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ముఖ్యంగా దేవికి ఖచ్చితంగా న్యాయం జరగాలి తన భార్యని కానీ బాలాజీని కానీ వదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే భర్త తప్పు చేస్తున్నప్పుడు ఈరోజు భార్య చెప్తుంది ఏమని నా భర్త చేసిన ముందరికి రాకుండా భర్త చేసిన తప్పుని సమర్థిస్తూ ఈరోజు నాకు న్యాయం కావాలని ఎల్లెట్టినటువంటి అమ్మాయిని అక్కడ బస్తీలో ఉన్నటువంటి కొందరు షిట్టర్లు ఇప్పుడు తను చెప్పింది లడ్డు యాదవ్ అని నందు యాదవ్ అని ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండ అయ్యి ఉండొచ్చు కానీ ఒక అమ్మాయికి చట్టబద్ధంగా తన హక్కుల్ని తను కాపాడుకోవడం కోసం వెళ్ళిన అమ్మాయిని ఇలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇదేంటని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అబ్బాయి పోలీస్ వాళ్ళని సహకరించాలి కదా అమ్మాయికి అంటే ఏంటంటే ఎవ్వరు సపోర్ట్ లేనంత కాలం మే మీరే మీరేం చేస్తారే అనే ఉద్దేశంతో అతను ఎక్కడ పడితే అక్కడ మనీ ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఈ రోజు అమ్మాయిని రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకోవచ్చు ఈ రోజు ఈ అమ్మాయికి ఆరోగ్య పరిస్థితి కూడా లేదు గతంలో కూడా ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇది చేస్తూ మీరు చూస్తున్నారు ఇప్పుడు అమ్మాయి నాకు చెప్పినప్పుడు నిన్న ఈ నైట్ ఈ అమ్మాయి చేసి ఆల్రెడీ త్రీ డేస్ ముందే ఈ అమ్మాయి లాస్ట్ వీక్ నాకు చెప్పింది ఇష్యూ చెప్పినప్పుడు ఇదేంటని చెప్పి నేను లడ్డు యాదవ్ గారికి కాల్ చేసి చెప్పడం జరిగింది ఏందన్న ఏంది పరిస్థితి మీరు నాకు తెలుసు మరి ఏంటి అమ్మాయి పరిస్థితి అంటే లే అమ్మా ఆ అమ్మాయికి అబోర్షన్లు అయినా అంటాను ఎట్లా డిసైడ్ చేస్తారు ఈ అమ్మాయి వర్షన్ కూడా వినాలి అంటే నేనేం చెప్పిన అంటే వన్ సైడ్ వర్షన్ విని నేను మీతో మాట్లాడట్లేదు అక్కడ అమ్మాయి బాధితురాలే ఇక్కడ అమ్మాయి బాధితురాలే అక్కడ మోసం చేసింది ఒక్కడు మోసపోయింది ఇద్దరు దయచేసి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ కావద్దని నేను క్లియర్గా తనకు చెప్పడం జరిగింది కానీ కూడా తను పద్ధతి మార్చుకునే విధంగా లేదని మాకు క్లియర్గా అర్థమైందండి ఆల్రెడీ ఏంటంటే సామరస్యంగా పిలిచి మాట్లాడి అమ్మాయి లైఫ్ సెట్ చేద్దామని నేను లడ్డు యాదవ్ గారితో మాట్లాడిన ఈ అమ్మాయి కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఎవ్వరు వచ్చినా మేము చూసుకుంటాము మేము 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 అండగా ఉన్నంతకాలం వాళ్ళని మీరు ఎవ్వరు ఏం చేయలేనని దశలో ఈరోజు వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది నేను చెప్పేది ఒకటే ఏ షీటర్లకు కానీ ఏ నాయకులకు కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు చట్టాన్ని తప్పుదో పట్టిస్తారా చట్టము ఎవరికి చుట్టం కాదు చట్టంలో ఉన్నటువంటి అన్ని హక్కులు ప్రతి మనిషికి కూడా సొంతమే దాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి అది కాకుండా ఈరోజు నేను లడ్డు యాదవ్ గారితో మాట్లాడింది నాకు అర్థమైంది అంటే ఏంటంటే నువ్వు వస్తే మనం మాట్లాడదాం పర్సనల్గా అంటే నన్ను ఏమి ఇన్ఫ్లుయన్స్ చేద్దామని నాకు అర్థం కాలేదు నాతో మాట్లాడతాను అని చెప్పి అసలైన అమ్మాయికి న్యాయం చేయకుండా నాతో మాట్లాడేం చేస్తారు వాళ్ళు నేను అమ్మాయికి క్లియర్గా చెప్పిన మనం వెళ్ళి మాట్లాడదామని వాళ్ళు వినే పరిస్థితిలో లేరు నేను బాలాజీని మాత్రం క్రిమినల్ కేసు ఏవేవైతే ఉన్నాయో దానికి సహకరించిన ప్రతి ఒక్కరిపైన ఈ అమ్మాయి మీద ఎవరెవరైతే చేయి చేసుకున్నారో ఈ అమ్మాయిని మానసికంగా ఎవరైతే వేధించినారో ప్రతి ఒక్కరి మీద కేసు ఫైల్ చేసే చేయాలని చెప్పి డిసైడ్ అయినా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది దీంట్లో సహకరించిన నాయకులు కావచ్చు లేకపోతే ఎవరైనా పొలిటికల్ వాళ్ళు కాకపోవచ్చు నార్మల్గా ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ కావచ్చు లేకపోతే రౌడీస్ ఎవరైనా సరే ఏదైనా సిద్ధంగా ఉన్న ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఈ అమ్మాయితో పాటు మేము ఉంటాం